हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम टू फुड कोर्ट किचन। फ्रेंड्स, ई रोज नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु टू टाइप्स आफ् कंडेंस्ड मिल्क अंडि, ओकटि फायर तो वितौट फायर तो अन्नमाट। सो अन्नी केक्स कानी स्वीट्स कानी ऐस क्रीम्स लोकि कूडा ई रेसिपी वाडोच्चु। प्रासेस लोकि वेल्दामा। ముందుగా 500 ml మిల్క్ తీసుకోవాలండి, అంటే అర్ధ లీటర్ పాలు. సో హెవీ బాటమ్ అన్న ప్యాన్లో వేసి బాగా వేడి చేసుకోవాలండి. అలాగే షుగర్ కూడా యాడ్ చేయాలి, 50 grams యాడ్ చేశానండి. సో ఫస్ట్ షుగర్ ఎందుకు వేసామంటే బాగా క్యారమిలైజ్ అయ్యి టెక్స్చర్ అనేది బాగా వస్తుందన్నమాట. సో పక్కలంతా కూడా చక్కగా మరి కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే లేకపోతే అడుగంటుతుంది కాబట్టి అంతా కూడా కలుపుతూ ఉండాలి. చూసినారు కదా, ఇప్పుడు కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది కదా, సో ఎల్లెష్గా కనిపిస్తుంది కదా అండి. ఇప్పుడు మనము 1 pinch బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. సో బేకింగ్ సోడా యాడ్ చేయగానే పాలు అనేవి ఇలా పొంగుతూ ఉంటాయి, ఎందుకంటే బేకింగ్ సోడా వల్ల. సో అప్పుడు మనం బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో అలా కలుపుతూ ఉన్నప్పుడు టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఎక్కువసేపు దీన్ని పక్కన అంటుకోకుండా రిమూవ్ చేస్తూ కలుపుతూనే ఉండాలన్నమాట. సో అలా చేస్తున్నప్పుడు పాలు ఆటోమేటిక్గా చిక్కబడి కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అవుతుందండి. చూసినారు కదా, పాలు చిక్కబడుతున్నాయి. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా మనం ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనకి తీగా టైప్లో కనిపిస్తుంది కదా. సో మన యొక్క కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిందండి. చూసారు కదా కలర్, అలాగే టెక్స్చర్ అంత బాగుంది కదా చూడండి. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలండి. సో ఇలా చల్లబడిన తర్వాత మనం 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు వాడుకోవచ్చండి. సెకండ్ మెథడ్ని చూద్దామండి. ఇప్పుడు దీనికి కావాల్సింది 1 cup మిల్క్ పౌడర్, 1/2 cup మిల్క్, 1/2 cup షుగర్ అనమాట. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, 3 మినిట్స్లో అయిపోతుంది. సో ముందుగా మిక్సీ జార్లోకి 1/2 cup మిల్క్, అలాగే 1/2 cup షుగర్, అలాగే 1 cup మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 tablespoon ఘీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసినారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. చూసినారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఈ విధంగా ఉండాలండి. సో ఇది కొంచెం వైట్ కలర్లో ఉంటుందండి, ఎందుకంటే మనం ఇది ఎక్కడ హీట్ చేయలేదు కాబట్టి. కొంచెం ఇది మిల్క్ పౌడర్ టేస్ట్ కూడా ఉంటుంది, బట్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీన్ని 8 కంటైనర్లో తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి, అన్ని స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు. సో మీకు 2 రెసిపీస్లో ఏ రెసిపీ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అన్ని స్వీట్స్లోకి కేక్స్లో కూడా ఈ 2 రెసిపీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్.